Friends, I welcome you to the 13th episode of the program called From the Desk of Principal Secretary. ఈ నెల మనకి చాలా ఈవెంట్స్ జరిగినాయి. ఫస్ట్ ఈవెంట్ సెల్ఫీ విత్ ద టాపర్స్. నేను లాస్ట్ ఎపిసోడ్లో మీ అందరితో నేను ఒక అపీల్ చేశాం, అంటే మీరు ఒకసారి టాపర్స్తో మీరు ఏ సబ్జెక్ట్ చెప్తున్నారు, ఏ క్లాస్లో చెప్తున్నారు, ఆ క్లాస్లో మీరు మీ టాపర్స్తో ఒక సెల్ఫీ తీసుకొని నా మొబైల్ మా వాట్సాప్ నంబర్ 9013133636కి మీరు పోస్ట్ చేయండి. మీరు చాలామంది నాకు ఆ ఫోటో తీసేసి పోస్ట్ చేశారు. నేను పర్సనల్గా మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ ఆనాడు నాకు ఎన్ని ఫోటో వచ్చినాయంటే టోటల్గా నా వాట్సాప్ బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిన తర్వాత నేను మళ్ళీ వాట్సాప్కి అన్స్టాల్ చేసుకొని రీస్టాల్ చేశాము. దీన్ని మీరు చాలామంది, అది కూడా నేను అబ్జర్వ్ చేశాము, చాలామంది ఫోటో తీసి ముఖమాట పడి మీరు నాకు వాట్సాప్ చేయలేదు. నెక్స్ట్ టైం మీరు అందరూ ఎవరెవరు ఈసారి వాట్సాప్ చేయలేకపోయినారు మీ అందరితో నేను కోరుతున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఫార్మేటివ్ అసెస్మెంట్, మనకి థర్డ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ 23rd నుంచి 29th జనవరి మధ్యకు జరుగుతుంది. అప్పుడు ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా మీరు దయచేసి నాకు మీ సెల్ఫీ విత్ టాపర్స్ ఫోటోగ్రాఫ్, అప్పుడు నేను ఒక వేరే ఆలోచన పెడతాము, అంటే ఒక వెబ్సైట్ కానీ ఒక పోర్టల్ పెట్టి దీనిలో అప్లోడ్ చేయడానికి నేను అలా ప్లాన్ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము. సెకండ్ బిగ్ ప్రోగ్రామ్ మనం 21st డిసెంబర్కి చేసాం. మీరు అందరు దీనిలో పార్టిసిపేట్ అయినారు. టూ బిగ్ థింగ్, ఒకటి అంటే మనం ఫేజ్ 2లో ఉన్న స్కూల్స్లో, అన్ని స్కూల్స్లో మనం ఇప్పుడు IFP పెడుతున్నాం. అంటే బై 30th డిసెంబర్ ఆల్ రూమ్స్, 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఆల్ రూమ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్, అంటే దాదాపు మనకి 60 నుంచి 61 వేల క్లాస్ రూమ్స్లో మనకి IFP వస్తాయి, 61 వేల క్లాస్ రూమ్స్లో. అదేవిధంగా మీరు చూశారు మనం డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టాము. 8th క్లాస్ స్టూడెంట్స్కి అందరికీ ట్యాబ్ ఇస్తున్నాము. మండల్ ఒక యూనిట్ తీసుకొని ఓ ప్రోగ్రామ్ పెట్టి ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆ మండలంలో ఉన్న అన్ని హై స్కూల్స్ ఉన్న 8th క్లాస్కి, లేకపోతే ప్రైమరీ స్కూల్ ఉన్న 8th క్లాస్కి మనం ట్యాబ్ ఇస్తున్నాము. అంటే సక్సెసివ్గా 2 ఇయర్స్లో, అంటే లాస్ట్ ఇయర్ అందరికీ 8th క్లాస్లో ఉన్న స్టూడెంట్స్కి మనం ట్యాబ్ ఇచ్చాము. 9th క్లాస్లో ఉన్న ఇప్పుడు వాళ్ళు 9th క్లాస్లో ఉన్నారు, మళ్ళీ ఈ సంవత్సరం 8th క్లాస్ స్టూడెంట్స్కి ట్యాబ్ ఇస్తున్నాం. ఈ మొత్తం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెండిచర్ వరకు చూస్తే మీరు వెబ్సైట్లో పోయి మీరు చూడొచ్చు, బైజూస్ వెబ్సైట్లో వెళ్ళి చూడొచ్చు. అంటే మనం పిల్లలకి అప్లోడ్ చేసిన కంటెంట్, SD కార్డులో ఇచ్చిన కంటెంట్, ఇప్పుడు ఈసారి 8th నుంచి 12th వరకు మనం కంటెంట్ పెడతాము. ఈ మొత్తం కంటెంట్ చూస్తే సుమారుగా కంటెంట్ కాస్ట్ కూడా 15,000 to 16,000 rupees ఉంది. 15,000 rupees ట్యాబ్, 15,000 rupees కంటెంట్, అంటే టోటల్ 30,000. ఇప్పుడు ఈ సంవత్సరం 400,000 మందికి ఇస్తున్నాం, అంటే 400,000 మల్టిప్లైడ్ బై 30,000, అంటే 1,200 crores. లాస్ట్ టైం మనం టోటల్గా 5,37,000 ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది, అంటే మల్టిప్లైడ్ బై 30,000, అగైన్ 1,500 crores. 1,500 + 1,200, ఇట్ మేక్స్ ఇట్ 2,700 crores. ప్లస్ ఈ IFP, టోటల్గా మనం 60,000 IFP మల్టిప్లైడ్ బై అరౌండ్ 1,40,000, అంటే అది కూడా చూసుకుంటే మనకి అది కూడా దాదాపుగా 8,800 crores. అంత అమౌంట్ ఖర్చు చేసిన తర్వాత మనం ఈ IFP కానీ ట్యాబ్ కానీ, ద అమౌంట్ విచ్ వీ హ్యావ్ స్పెంట్ ఈస్ ఎ హ్యూజ్ అమౌంట్. అంత అమౌంట్ స్పెండ్ చేసిన తర్వాత
మనకి కావాల్సిన స్వప్నం ఏముంది, మనం ఏ ఆలోచనతో ఎంత అమౌంట్ ఖర్చు చేస్తున్నాము, అది ఆచరణలో తీసుకురావాల్సిన బాధ్యత మనమందరికీ ఉంది. ఇట్ హౌ టు బ్రింగ్ ఇట్ టు మనం ప్రాక్టీస్లో ఎట్లా తీసుకురావాలి. నేను మీ అందరితో, మీ సిక్స్త్ క్లాస్ ఆన్వర్డ్స్ ఉన్న అందరు టీచర్స్తో, ఆల్ స్కూల్ అసిస్టెంట్స్తో నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు దయచేసి మీ ఆండ్రాయిడ్ బాక్స్లో లోడ్ చేసిన ప్రతి వీడియోకి మీ దయచేసి మీ పిల్లలకి డ్యూరింగ్ క్లాస్ చూపించండి. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఈ ప్రతి వీడియో మనం క్లాస్ సిక్స్ నుంచి నైన్త్ వరకు కానీ టెన్త్ వరకు మనం లోడ్ చేసాము, ప్రతి వీడియోలో ఒక స్పీడ్ ఉంది. ఆ స్పీడ్ మనం 0.75x పెడితే, అంటే వాళ్ళు ఇప్పుడు మనం బాజూస్ బైజూస్ కంటెంట్ ఏమి ఉన్నాయి దీంట్లో వాళ్ళు ఏలాగా రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఆ స్పీడ్ మనం పిల్లలతోకి ఎక్కువ ఉండొచ్చు. కానీ ఆ వీడియోలో ఒక ఫీచర్ ఉంది, ఆ ఫీచర్ ప్రకారం దీనికి మనం మల్టిప్లైడ్ చేసి 0.75x పెట్టుకోవచ్చు. అంటే కొంచెం స్లో స్పీడ్తో, ఆ 75% స్పీడ్లో వాళ్ళు ఆ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. సెకండ్, ఇంకొక ప్రొవిజన్ ఉంది దీంట్లో, మనం దీంట్లో సబ్ టైటిల్ ప్రొవిజన్ కూడా పెట్టుకోవచ్చు, ఆ సబ్ టైటిల్ కూడా వస్తుంది. కాబట్టి మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, మనం క్లాస్లో పర్టికులర్గా 8th and 9th class పిల్లలకు చూస్తే, క్లాస్లో వాళ్ళు వస్తే వాళ్ళకి వీడియో మనం చూపిస్తాము, వాళ్ళు పూర్తిగా వీడియో చూస్తారు, సబ్ టైటిల్ కూడా చదువుతారు. ఆ వీడియో అయిన తర్వాత మనం కూడా దీనికి సప్లిమెంటరీగా చదువు చెప్తాము, ఇంట్లో వెళ్ళిన తర్వాత ఈవినింగ్లో మళ్ళీ ఆ వీడియో చూస్తారు. ఆ వీడియో చూసిన ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియో చూసిన కల్చర్ మనం పిల్లలకి నేర్పాలి, ఆ హ్యాబిట్ వాళ్ళలో డెవలప్ చేయాలి. దిస్ ఈజ్ ద ఫౌండేషన్, సిక్స్త్ ఆన్వర్డ్స్ దిస్ ఈజ్ ద ఫౌండేషన్. ఒకసారి మనం పిల్లలకి ఆ హ్యాబిట్ డెవలప్ చేస్తే, స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ దట్ చైల్డ్. ఆ హ్యాబిట్ డెవలప్ చేసిన బాధ్యత మనమందరి మీద ఉంది. నేను ఎందుకు చెప్తున్నామంటే, మీరు ఇప్పుడు మీరు పేపర్లో చూస్తారు నెక్స్ట్ 1 week గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈజ్ ఎంటరింగ్ అగ్రిమెంట్ విత్ ఎడెక్స్. ఒక ఎడెక్స్ సంస్థతో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక అగ్రిమెంట్ చేస్తుంది. ఆ అగ్రిమెంట్ ద్వారా హైయర్ ఎడ్యుకేషన్లో చదువుకున్న పిల్లలకి హార్వర్డ్ నుంచి సబ్జెక్ట్ సర్టిఫికేట్, MIT నుంచి సబ్జెక్ట్ సర్టిఫికేట్, కొలంబియా యూనివర్సిటీ నుంచి సబ్జెక్ట్ సర్టిఫికేట్, మీకు ఆక్స్ఫర్డ్ నుంచి సబ్జెక్ట్ సర్టిఫికేట్, కేంబ్రిడ్జ్ నుంచి ఆక్స్ఫర్డ్ సబ్జెక్ట్ సర్టిఫికేట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అంటే మీ మీ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో ఉన్న టాప్ 5 universities ఆల్ 5 universities నుంచి సబ్జెక్ట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ఆ సబ్జెక్ట్ సర్టిఫికేట్ సాధించాలి అంటే ఆ పిల్లలకి ఈ ట్యాబ్లో ఎడ్యుకేషనల్ వీడియో చూసి దీని నుంచి గ్రాస్ చేయడానికి అలవాటు రావాలి, హ్యాబిట్ రావాలి. ఇట్స్ హ్యాబిట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ హ్యాబిట్ డెవలప్ అవ్వాలి అంటే 8th నుంచి కానీ పిల్లలు హ్యాబిట్ డెవలప్ చేస్తే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఈ నేను సైన్స్ టీచర్ రిక్వెస్ట్ చేస్తున్నాము, నేను సోషల్ సైన్స్ టీచర్ రిక్వెస్ట్ చేస్తున్నాము, బయాలజీ టీచర్తో రిక్వెస్ట్ చేస్తున్నాము, మ్యాథమెటిక్స్ టీచర్తో రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి మీరు మీ IFP ఉన్న వీడియోస్ ద్వారా చదువు చెప్పడానికి మీరు అటెంప్ట్ చేయండి. ఇప్పుడు మనం ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్స్ కూడా ప్రతి హై స్కూల్లో ఒక కనెక్టెడ్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి 4th year స్టూడెంట్ కూడా వస్తున్నారు మీ స్కూల్కి అతి త్వరలో, వాళ్ళతో కూడా డిస్కషన్ చేయండి. మీరు నెక్స్ట్ ఒక 6 months ఆర్ 1 year వన్ ఇయర్లో మనం ఈ హ్యాబిట్ మనంలో డెవలప్ చేసుకుంటే,
ఈ ఇట్లా ఈ సింక్రొనైజేషన్ డెవలప్ చేసుకుంటే, అంటే మనం ప్రతి క్లాస్ ఫస్ట్ 10 to 15 minutes ఒక వీడియో ఉంటుంది. ఒక వీడియోలో ఐఎఫ్పి యూజ్ చేసుకొని వీడియో స్టార్ట్ అవుతుంది. అలాగా అలవాటు మనం స్టార్ట్ చేసుకుంటే ఆ వీడియో కూడా 0.75x స్పీడ్లో విత్ సబ్ టైటిల్, ఇంగ్లీష్ సబ్ టైటిల్తో. అలాగా అలవాటు మనంలో పెట్టుకుంటే, ఆ అలవాటు మనం పిల్లలు నేర్పుకుంటే, దిస్ కాన్సెప్ట్ విల్ పే హ్యూజ్ డివిడెండ్స్ ఆఫ్టర్ 4-5 ఇయర్స్. ఆయన హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తే హీ విల్ ఆఫ్టర్ 4 ఇయర్స్ ఆఫ్ హిస్ హైయర్ ఎడ్యుకేషన్, అప్పుడు సపోజ్ ఈరోజు ఇప్పుడు ఎవరు 8th క్లాస్లో ఉన్నారు పిల్లలు, అంటే 23-24 అకాడమిక్ ఇయర్లో 8th ఉన్నారు, హీ విల్ పాస్ ఆఫ్టర్ 4, అంటే 27-28 ఆయన 12th పాస్ అవుతారు. 28 నుంచి 29 నుంచి 33 వరకు ఆయన గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు హీ విల్ బీ ఏబుల్ టు అబ్టైన్ సబ్జెక్ట్ సర్టిఫికేట్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్. ఆ సాధించడానికి మనం ఇప్పుడు ఫౌండేషన్ వేయవచ్చు. సో ఆ పెద్ద రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. దయచేసి అందరికీ, మేము స్కూల్ అసిస్టెంట్స్ ఎవరు ఉన్నారు, మీరు టీచింగ్ చేసినప్పుడు ద పీరియడ్ స్టార్ట్స్ విత్ ఫస్ట్ 20 మినిట్స్ ఆర్ 25 మినిట్స్ విత్ అ వీడియో. 15 to 25 మినిట్స్ మధ్యలో ఉన్న వీడియోతో పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఆ అలవాటు మీరు తీసుకురావాలని చెప్పి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. నేను వాట్సాప్లో ఆంధ్ర స్టూడెంట్ అహెడ్ చెప్పి ఒక న్యూ ఛానల్ కూడా స్టార్ట్ చేశాము. ఆ ఛానల్ కూడా ఎట్లా సబ్స్క్రైబ్ చేయాలి, నేను అందరు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి నేను ఒక మెసేజ్ కూడా పంపించాము. వాళ్ళు కూడా చాలామందికి పంపించారు. కానీ అందరు దీనికి సబ్స్క్రైబ్ అవ్వాలి. ఎందుకు అంటే ద కాన్సెప్ట్ ఈజ్ మనం ఒక బ్రాడ్కాస్ట్ ఛానల్ పెట్టి గవర్నమెంట్ నుంచి ఉన్న ఏ ఇన్స్ట్రక్షన్ కానీ, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఎనీ ఆర్డర్ కానీ డైరెక్ట్గా రియల్ టైంలో గవర్నమెంట్ నుంచి డైరెక్ట్, మనం ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఎవరినో ఎంప్లాయ్ ఉండొచ్చు, అది పర్మనెంట్ ఉండొచ్చు, కాంట్రాక్ట్ ఉండొచ్చు, అవుట్సోర్సింగ్ ఉండొచ్చు, అకాడమిక్ ఉండొచ్చు, నాన్ అకాడమిక్ ఉండొచ్చు, టోటల్గా మన దగ్గర త్రీ ల్యాక్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ 3 ల్యాక్ స్టాఫ్ కానీ ఎంప్లాయీస్ అందరూ ఆ ఛానల్కి మెంబర్ అయితే గవర్నమెంట్లో వచ్చిన ఉన్న ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా రియల్ టైంలో వాళ్ళ దగ్గర వెళ్తుంది. ఆ కాన్సెప్ట్ మనం అటెంప్ట్ చేస్తున్నాము. కాబట్టి మీరు దయచేసి కూడా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వాలి. ఎట్లా సబ్స్క్రైబ్ అవ్వాలి, నేను డిఓలకి కానీ దాదాపు ఇప్పుడు 2000 మంది ఆ మెంబర్స్ ఉన్నారు. ఆ మెంబర్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి మీరు అందరితో షేర్ చేయండి. షేర్ చేసుకొని ఆ ఛానల్ కూడా అందరితో సబ్స్క్రైబ్ చేపించండి చెప్పి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. వచ్చే సంవత్సరంలో మనం ఇంకా ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు వరకు మా ఫీల్డ్ విజిట్లో స్కూల్స్ కానీ కాలేజ్ విజిట్ చేసేవాళ్ళు. ఫస్ట్ నేను స్కూల్తో విజిట్ స్టార్ట్ చేశాను, తర్వాత నేను జూనియర్ కాలేజ్ కూడా నేను దీనిలో యాడ్ చేశాము. ఇప్పుడు జూనియర్ కాలేజ్లో కూడా నేను ఇన్స్పెక్షన్ చేసి అక్కడక్కడ స్కూల్ లాగా సిలబస్ కవరేజ్ ఎట్లా ఉంది, పిల్లలకి ఎట్లా మనం నోట్బుక్స్ చెక్ చేస్తున్నామో లేదా, అది కూడా నేను ఇప్పుడు చెక్ చేస్తున్నాము. దీంతో పాటు నెక్స్ట్ ఇయర్లో ఒక కొత్త ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము, ఇన్స్పెక్షన్ ఆఫ్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిప్యూటీ డిఓ ఆఫీస్, ఆర్జేడి ఆఫీస్, డివిఓ ఆఫీస్, డిస్ట్రిక్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఆఫీస్, ఆర్జేడి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీస్, ఈ అన్ని ఆఫీస్లో ఉన్న ఆఫీస్ ఇన్స్పెక్షన్. ఎందుకంటే మేనేజ్మెంట్లో ఒక థియోరీ ఉంది, పీ బై
పీసీ రేషియో. మనం దగ్గర ఉన్న మెయిన్ యాక్టర్ మనం అంత ముందుగా డిస్కస్ చేసాం. ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ అ ట్రాన్సాక్షన్ బిట్వీన్ అ టీచర్ అండ్ ఏ టీచర్ అండ్ ఏ స్టూడెంట్, ఒక జూనియర్ లెక్చరర్ అండ్ ద స్టూడెంట్. బట్ మనం మన టీచర్స్తో రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు దయచేసి మీరు టైమ్లీ డిసిప్లిన్గా టైమ్లీ మీరు పేచే పిల్లలకి లెసన్స్ చెప్పండి, టైంలో వాళ్ళ నోట్బుక్స్ చెక్ చేయండి. ఇది మనం అడుతున్నాము, నేనే అడుతున్నాము, ఆర్జేడి అడుతున్నారు, డియూ అడుతున్నారు, ఎంయూ అడుతున్నారు, డిప్యూటీ డియూ అడుతున్నారు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళే ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ ఇష్యూ మనం దగ్గర పెండింగ్ ఉంటే మనకి నాథిక్ హక్ ఏమిటి? ఒక మనం దగ్గర వాళ్ళు ఇచ్చిన ఇష్యూ మనం దగ్గర పెండింగ్ పెట్టి మీరు టైంలో చెప్పండి అంటే వాళ్ళ స్వేచ్ఛతో టైంగా చెప్పగలుగుతారా అంటే యాట్స్ ఆల్ రైట్. బట్ మనం ఎక్కువ సూపర్వైజరీ ఆఫీసర్గా మనం వాళ్ళతో అడగడానికి నాథిక్ హక్ ఏమిటి నేను అడుగుతున్నాను. కాబట్టి ఈ నేను మీ అందరితో మీ ఎంఈఓ నుంచి మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, రీజనల్ జాయింట్ డైరెక్టర్తో, డీవీఓతో అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు దయచేసి నెక్స్ట్ 10 to 15 డేస్లో మీరు దగ్గర ఉన్న అన్ని ఫైల్స్ ఏమి ఉన్నాయి ఆ ఫైల్స్ కూడా మీరు దయచేసి రివ్యూ చేయండి. నేను నా ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు అన్నెసెసరీగా పెండింగ్ ఉన్నాయి, ఐ షుడ్ నాట్ గెట్ ఎ ఫీలింగ్ దాట్ అన్నెసెసరీగా పెండింగ్ ఉన్నాయి. మనం ఉద్యోగంలో వచ్చినప్పుడు మనం వీ హ్యావ్ టేకెన్ దట్ రెజల్యూషన్ దాట్ ఒకసారి గవర్నమెంట్లో జాయిన్ అయిన తర్వాత మన మైండ్లో ఇంఫాటిక్గా ఉంటాం, ఏనా ఇష్యూ ఉన్నప్పుడు టైమ్లీ డిస్పోజల్ చేస్తాం, న్యాయం ప్రకారం డిస్పోజల్ చేస్తాం, సెన్సిటివిటీతో డిస్పోజల్ చేస్తాం. ఇప్పుడు కావాల్సిన మనం ఇష్యూకి డ్రాగ్ చేయము, ప్రోక్రాస్టినేట్ చేయము, డిలే చేయము చెప్పి వీ హ్యావ్ టేకెన్ దట్ రెజల్యూషన్. నేను ఆ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు, డియూ ఆఫీస్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు, ఆర్జేడి ఆఫీస్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు, ఎంయూ ఆఫీస్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఏ ఇష్యూ రాకూడదు చెప్పి నేను మీ అందరికీ కోరుతున్నాము. ఏ ప్రకారం నేను ముందే చెప్పేస్తున్నాం, ఏ ప్రకారం నేను టీచర్స్కి టీచింగ్కి నేను ఇన్స్పెక్ట్ చేసేవాళ్ళు అంటే అండ్ ఆల్సో విచ్ ఐఎమ్ ఇన్స్పెక్టింగ్ నౌ ఆల్సో అండ్ అక్కడ వెళ్ళి ఆ లెసన్ ప్లాన్ చాప్టర్ తీసుకొని ఒక ర్యాండమ్ ఒక చాప్టర్ తీసుకొని ర్యాండమ్ అంటే ఆ మంత్లో ఉన్న లేకపోతే అంతకుముందు మంత్లో ఉన్న లెసన్ పికప్ చేసుకొని ఆ క్వశ్చన్స్ తీసుకొని పిల్లలే వాళ్ళ నోట్స్లో రాసారా లేదా చెక్ చేసేవాళ్ళు. అదేవిధంగా నేను ఎంఈ ఆఫీస్ నుంచి డిఈ ఆఫీస్కి వచ్చినప్పుడు, డిప్యూటీ డిఈ ఆఫీస్కి వచ్చినప్పుడు ర్యాండమ్గా నేను 9 ఫైల్ పికప్ చేసి ఆ ఫైల్లు ఇప్పుడు స్టార్ట్ అయింది, ఎవరితో రిలేటెడ్ ఉంది, ఇందుకు డిలే ఉంది, ఇందుకు క్లోజ్ చేయలేకపోయినాము, ఇవన్నీ నేను ఆ ఆఫీస్లో ఉన్న హెడ్కి డైరెక్ట్గా అడతాం. ఈ రెస్పాన్సిబిలిటీ హెడ్ తీసుకోవాలి. కాబట్టి ఈ మనం ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మనం నేర్చుకున్నాము, మనకి అప్పుడు చెప్పారు పెద్దలు, మనకి చెప్పారు ఎవ్రీ ఫైల్ ఈజ్ జస్ట్ నాట్ ఎ పేపర్, ఎవ్రీ ఫైల్ ఈజ్ రిలేటెడ్ టు సంబడీస్ లైఫ్, సంబడీస్ లీవ్ ఈజ్ నాట్ సెటిల్డ్ సమ్వేర్ ఇన్ హిస్ మైండ్, హీ ఈజ్ నాట్ కంఫర్టబుల్. ఆ కంఫర్టబుల్ లేకపోతే
ఆయన చెప్పిన చదువు హిస్ టీచింగ్ విల్ గెట్ ఎఫెక్టెడ్. సో ఇండైరెక్ట్లీ వీ విల్ బి హార్మింగ్ హిస్ టీచింగ్ విల్ గెట్ ఎఫెక్టెడ్ మీన్స్ స్టూడెంట్స్ విల్ గెట్ ఎఫెక్టెడ్. వీ విల్ బి ఎఫెక్టింగ్ ఇండైరెక్ట్లీ ద లర్నింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో వీ షుడ్ బి వెరీ సెన్సిటివ్ అబౌట్ ఇట్ దట్ ఎవ్రీ ఫైల్ ఈజ్ యాక్చువల్లీ ఇంపాక్ట్స్ సంబడీస్ లైఫ్. ఆ సెన్సిటివిటీతో అందరూ ఫైల్ అందరూ దీనికి పర్సూ చేయాలి. లైఫ్లో పెద్దల నాకు ఒకసారి వన్ ఎల్డర్ టోల్డ్ మీ విచ్ ఈజ్ ఆల్సో ట్రూ ఫార్ వైల్ హ్యాండ్లింగ్ ద ఫైల్ ద ఈజియెస్ట్ థింగ్ ఇన్ ద లైఫ్ ఈజ్ పోస్ట్పోనింగ్ ద డిసిషన్ అండ్ విచ్ ఈజ్ ఆల్సో లైక్ ఈజ్ ఆల్సో లైక్ ఎ క్యాన్సర్. నెవర్ నెవర్ వీ షుడ్ పోస్ట్పోన్ ద ఇష్యూ. వెనెవర్ వీ కన్ఫ్రంట్ ఎ ఫైల్ ఆర్ సీ ఎ ఫైల్ వీ షుడ్ సే వై ఐ షుడ్ నాట్ టేక్ అ డిసిజన్ అండ్ బ్రింగ్ ఇట్ టు ఎ లాజికల్ కన్క్లూజన్. So this is the new program I will be starting after by giving. I want to give around 10 to 15 days to all the from Mandal Education Officers to all the Deputy DO and DO. But in the third week of January nunchi our program will start chesta. And I would like to congratulate inspection lo. I would like to congratulate these Mandal Education Officers and District Education Officers for being totally prompt in disposing the file. Friends, with these words, I conclude this episode of program call from the desk of Principal Secretary. I wish all of you a very happy new year to you and your family members. Thank you.